ఎక్కడో ఉన్న ప్రాజెక్టు ఇది సాధ్యం కాదు అనుకున్న ప్రాజెక్టుని అప్పుడు కూడా చాలా ముడులేసి కాంప్లికేట్ చేసి కోర్టులు ఇక్కడైతే సెంట్రల్లో స్పిల్వే దగ్గర ఒక మూడు గ్రామాలు వాళ్ళు మేము వికెట్ చేయమని కోర్టుకు వెళ్ళడం కోర్టులో స్టే రావడం వాళ్ళని కన్విన్స్ చేయడం డబ్బులు ఇవ్వడం వాళ్ళ పునరావాసానికి ఇండ్లు కట్టడం నెల నెల రిపోర్ట్ తెప్పించడం వాళ్ళని హ్యాపీగా అక్కడ పంపించి అక్కడి నుంచి ప్రారంభించాను. 43 సార్లు ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి ఉండడనుకుంటాను, ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకోండి, ఒక స్టేట్ హెడ్ కానీ ఒక నేషనల్ హెడ్ కానీ 86 సార్లు 85 సార్లు వర్చువల్ రివ్యూ చేశాను, ఎవ్రీ సోమవారం చేశాను, హడ్డల్స్ అన్ని తొలగించాను. అంత కష్టపడి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఇది జరిగిన విధానం చూస్తే చాలా బాధ ఆవేదన కళ్ళు నిండు. ఏంట్రా ఏదో మనం ఊహించుకుంటాం, ఒకసారి ఏదో చేసేయాలి, ఏదో జరిగిపోవాలి, రాష్ట్రం బాగుపడిపోవాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేయాలి, ఇది ఒక మంచి అవకాశం మనకు, ఈ నీళ్లు తీసకపోతే రాష్ట్రం అంతా సిరులు బండిస్తారు అని ఒక తప్పన ఆవేదనతో చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు చూస్తే అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేను, కానీ నేను నిస్సహాయండి, ఈ క్షణంలో నిస్సహాయండి. నేనేమంటానంటే టైం బౌండ్ ప్రోగ్రామ్ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఏది చెప్పినా ఒక నాయకుడిగా ఒక లీడర్గా ఈ టైంలో చేస్తానంటే ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్ చేయకుండా ఏజెన్సీస్ అందరినీ పరిగణలో తీసుకోకుండా నేను వన్ సైడ్ ఏం చెప్పినా థీరీ అవుతుంది, అది నా అభిప్రాయం అవుతుంది కాదు. ఎవడు పనిచేయాలి ఇక్కడ, ఒకటి రెండు బావర్ ఉన్నాడు వాడు మొనోపలి డయాఫామ్ వాళ్ళు వాళ్ళే చేయాలి, ఏ గవర్నమెంట్ వచ్చినా వాడు వరల్డ్ వైడ్ వాడే లీడరు, వాడు రావాలి, వాడు చెప్పాలి, కమిట్మెంట్ ఇవ్వాలి. నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తే వాడికి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఇబ్బంది వస్తే నేను డైరెక్ట్గా ఇచ్చి క్యాబినెట్ పెట్టి ఇచ్చి అన్నీ చేస్తే 2 సీజన్స్లో పూర్తి చేశాం. రెండు సీజన్స్ అంటే రెండేళ్ళు, ఇప్పుడు 3 సీజన్స్ అంటే 3 ఏళ్ళు, డయాఫామ్ వాళ్ళు పూర్తి చేయడానికి 3 ఏళ్ళు. ఇంకా ప్రాజెక్టు పునరావాసం ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చారు. మీకు చేత కాకపోతే అవన్నీ మీరు దద్దమ్మలు నొప్పుకోండి, మీరు చేసిన నేను ఒకటి అడిగాను కదా మిమ్మల్ని, మీకు ఎప్పుడు అధికారం అనుకు వచ్చారు, మేలో వచ్చారు కదా, 19 మే కదా, ఎప్పుడు ఫ్లడ్ వచ్చింది, సెప్టెంబర్ 20 కదా, ఎంత టైం ఉంది, సంవత్సరం 3 నెలలు 4 నెలలు టైం ఉంది కదా, ఏం చేశారు ఇంత సమయంలో మీరు, యు ఆన్సర్ దాట్. అది ఆన్సర్ చేయకుండా ఇవన్నీ కథలు మాట్లాడితే ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. నా బాధ అంతా అదే, నేను ఆ రోజు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ నాకుంది. నేను కేంద్ర కేబినెట్ సమావేశమై ఎన్డీఏ ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు నాకు ఆ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పాను. ఆ 7 మండలాలు ఇచ్చారు, తర్వాతనే పార్లమెంట్ పెట్టుకున్నారు, రెగ్యులర్ బిజినెస్ చేశారు. ఇప్పుడు నాకు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా వాళ్ళకి న్యాయం చేయాలని, డెఫినెట్గా చేయాలి. ఇప్పుడు ఇతను వచ్చి 4.5 సంవత్సరాలు ఏమైంది, ముంపుకు గురైనప్పుడు కూడా సహాయం చేయలేకపోయాడు. అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, తెలుగుదేశం అందరం కలిసి చేతనైనంతవరకు సహాయం చేసి భవిష్యత్తులో పోలవరం జిల్లా ఏర్పాటు చేసి ఆ ముంపుకు గురైన 7 మండలాలని మిగిలిన మండలాలను కూడా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాదని చెప్పి చేస్తాను. ఎందుకంటే రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు పోలవరం బాధితులు. ఇప్పుడు టైం కూడా అయిపోయింది, వాళ్ళు ఎక్స్పైరీ డేట్ వచ్చేసిన వాళ్ళది కాదా, ఇప్పుడు డిసెంబర్ దాకా ఏం కాదు, వర్షాలు డిసెంబర్ తర్వాత అప్పుడు వీళ్ళు ఏమీ చేయలేరు అంటే దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలంతే. అదేమా వాళ్ళు 2 వర్షాలు చెప్పారని నువ్వు చెప్తున్నావు కదా, ఒకటి డ్యామేజ్ అయ్యింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీపీఏ కానీ సిడబ్ల్యూసీ కానీ వాళ్ళంతా ఎస్టిమేట్ చేసింది, ఆ డ్యామేజ్ని రెక్టిఫై చేయడానికి కూడా చేయొచ్చు, అవి చేయమంటున్నారు. బావర్ అనేది ఆ లోతుకు పోయి చేయడం కాదు, 85 మీటర్ల లోపలికి పోవాలి. మధ్యలో ఎక్కడో చేయాలంటే మాకుండే టెక్నాలజీలో జరగచ్చు జరగకపోవచ్చు, మేము బాధ్యులం కాదు, అప్పుడు సూపేజ్ మామూలుగా ఉంటుంది. అంటే ఇంకొక మార్గం ఏంటి, 800 కోట్లు ఖర్చు పెట్టి కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టాలి పక్కనే,
ఇది 800 కోట్లు అవుతుందా 1000 కోట్లు అవుతుందా వాళ్ళు ఒప్పుకోవాలి. ఇది కాంప్లికేషన్, వీళ్ళకి ఎవ్వరికి అవగాహన లేదు. ఇప్పుడు నేను మాట్లాడినంత కనీసం ఈ మాత్రం ఎక్సర్సైజ్ మంత్రి కానీ సీఎం కానీ చేశారా? ఈ మాత్రం ఎక్సర్సైజ్ ఉందా? మీకు క్లారిటీ ఇచ్చారా? ఇవాళ లైన్ సొత్త ఇది, వీళ్ళ తాత సొత్త, ఎవరిది? రాష్ట్రానికి ఇది ఒక మూలం, ఒక లైఫ్ లైన్. అలాంటి లైఫ్ లైన్ డ్యామేజ్ అయినప్పుడు మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదా? అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయండి, వాస్తవాలు చెప్పండి, దాచిపెట్టద్దండి. ఇంకా దాచిపెడితే ఇది ఇంకా కంపు కొడడం తప్ప, కుళ్ళిపోవడం తప్ప జరిగేది ఏముంటుంది? వినేవాడికి సలహా ఇవ్వచ్చు, మూర్ఖుడు ఎదురుదారి చేసేవాడికి ఏం సలహా ఇస్తాం? రేపు చూస్తారు మీరు, ఆంబూతులు మరిగి ఎగురుతారు, ఒక్కొక్కటి రంకెలు వేస్తారు. రంకెలు వేసేవాడికి ఎవరికేం చెప్తాం? ఆ రంకెలు తగ్గాలంటే ప్రజలు వీరోచితంగా వీళ్ళని కట్టడి చేయాలి, అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, లేకుంటే ఈ సమస్యగా ఉండిపోతుంది. సినిమా పరిశ్రమలో కూడా చాలామంది పొగడి వెళ్ళి మాకు సలహాలు చెబుతున్నారు కదా, ప్రభుత్వం ఎలా ఉండాలని. వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా, మనకెందురా బాబు ఇవన్నీ, మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకుందామని వాళ్ళకు కూడా సలహా ఇస్తే, ఇద్దరికి ఇస్తే బాగుంటుంది కదా. చంద్రబాబు చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి రాష్ట్రం ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం 7 సంవత్సరాలు ఇంటర్నరాల ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆ పార్టీని నేనే నడిపానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈరోజు 1978లో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాసనసభ్యుడయ్యి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు, 5 సంవత్సరాలు వాళ్ళ మాంగ్ గారి దగ్గర ఆయనే పార్టీని నడిపానని చెబుతున్నాడు. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. అంటే 8 సంవత్సరాలు చేశాడండి ఈయన మంత్రిగా కానీ పార్టీ నడపడం కానీ ముఖ్యమంత్రిగా కానీ 17 సంవత్సరాలు ఈయనే కదా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి అత్యధిక భాగం రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయలే? ఆ రోజున పులివెందులు ఎందుకు కంప్లీట్ చేయలే? ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టు పుట్టుకోవడం ఎందుకు పూర్తి చేయలే? వెలుగొండ టనల్స్ ఎందుకు తవ్వలా? గాలేరు నగరి నీకు చిత్తూరు జిల్లా నీ పక్క కాన్స్టిట్యున్సీకి నీటి సౌకర్యం వచ్చేది ఇంటర్నరాల బిగిన్ చేశాడని చెబుతావు, దాన్ని నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలే? మరి ఉత్తరాంధ్ర ఉన్నటువంటి సృజల శ్రావంతి ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలే? తెలంగాణలో మహబూబ్ నగర్ని దత్త తీసుకున్నానని చెప్పావు, మహబూబ్ నగర్ని ఎందుకు గాలికి వదిలేసి వచ్చావు? నువ్వు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, ఎన్టీఆర్ 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నేనే పార్టీని నడిపానని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, 27 సంవత్సరాలు గుడ్డిగోరాలు పొళ్ళుదామాడు ఈ వెధవ, ఈ 420 గాడు ఇప్పుడు వచ్చి నా కొడుకు ఏదో నాకు మళ్ళీ అధికారాన్ని ఉండే నేను వచ్చి ఇప్పుడు పగలు తీస్తానని చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? 27 ఏళ్ళు ఏం చేసావురా నువ్వు? 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నావు, 7 సంవత్సరాలు నీ మా ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వే పార్టీని నడిపానని చెబుతున్నావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈ 27 సంవత్సరాలు ఎవడు సంక్రాంతికి ఎందుకు పూర్తి చేయలే? ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు పెండింగ్ ఎందుకున్నాయి నీ వలన కదా? ఈరోజు పబ్లిసిటీ లేకుండా ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి తాగునీటి ప్రాజెక్టులని మొదలెట్టినటువంటి వ్యక్తి ఎవరో జలయజ్ఞం రాజశేఖర్ రెడ్డి గారు, వాటిని కొన్ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయినాక 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నావు, నువ్వు మత్తు ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి 4 సంవత్సరాలు ఉన్నాడు. మా రోజు మేము ఓటు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తే మమ్మల్ని డిస్క్వాలిఫై చేశాడు చంద్రబాబు నాయుడు, ఆయన కాపాడాడు. నువ్వే కదా ఉంది 10 ఏళ్ళు ఎవడు సంగనాగారు? మీ ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవడు సంగనాగారు? ఈరోజు వచ్చే దొంగ మాటలు నీ వలన ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయి రాష్ట్రం 2 ముక్కలైతే సిగ్గు శరం లేకుండా 75 ఏళ్ళ వయసు నిండి ఇప్పుడు మళ్ళీ అధికారం కనిపి అప్పచెబితే అల్జిమర్స్ జబ్బు, నీకు మతిమరుపు, కూర్చుంటే లేగలేవు లేకపోతే కూర్చోలేవు, ముసలం ఉండా కొడుకువి, నీకెందుకు ఇవన్నీ? పొంగలూరు ఘటనలో ఆల్రెడీ ముందే మేము రూట్ ప్లాన్ ఇచ్చాము, కావాలనే వైసీపీ వాళ్ళకి మద్దతుగా కావాలనే మా మీద బ్లేమ్ చేస్తున్నారు, ఎస్పీ అటు మాట మార్చి మాట్లాడుతున్నారు, కావాలనే మా దగ్గర ఎస్పీకి ఏదైతే మేము రూట్ ప్లాన్ ఇచ్చామో ఆ రూట్ ప్లానే మా దగ్గర ఉందని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు గారు పెద్ద 420 గాడు, మనకు ప్లాన్ ఇస్తాడు, ఆడి దగ్గర ప్లాన్ పెట్టుకుంటాడు. ఆడు అమరావతిని ఎంత పెద్ద గ్రాఫిక్ ఏం చేయడం మీరు చూశారు? ఎస్పీ ఇచ్చిన రోడ్డు మ్యాప్ చేయలేడా? ఇప్పుడు పెద్దిరెడ్డి గారు అంటే ఉత్తపోసుకున్నాడు పులి, అక్కడ ఉన్నటువంటి కుప్పం కాన్స్టిట్యున్సీలో
పెద్దిరెడ్డి గారి దెబ్బకి జిల్లా పరిషత్లు పోగొట్టుకున్నాడా, మండల పరిషత్లు పోగొట్టుకున్నాడా, పంచాయతీలు పోగొట్టుకున్నాడా, మున్సిపాలిటీ పోగొట్టుకున్నాడు, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ పోగొట్టుకూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని పెడుతున్న ఇబ్బంది పెడుతున్నటువంటి పెద్దిరెడ్డి గారిని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కడప, నెల్లూరు, తమిళనాడు, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరినీ వేసుకుని వాళ్ళు పోయాడు. అక్కడేదో అల్లర్లు సృష్టించాడు. మళ్ళీ ఎవడి ప్రాంతానికి వాడికి పోతారు. రేపు పెద్దిరెడ్డి గారు గెలవటం తథ్యం, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవటం తథ్యం. ఈ చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక ఇటువంటి పక్క జిల్లాల నుంచి జనాన్ని వేసుకువెళ్ళి ఎందుకు అతను వెళ్ళినప్పుడు ఎందుకు గొడవ జరిగింది? వీడంత పోటీగాడైతే పక్క జిల్లాల నుంచి తీసుకెళ్ళకపోతే పొంగనూరులో ఇప్పుడు చేయించమనండి గొడవ. వీడు వెళ్ళకుండా చేయించమనండి. ఊరేగింపుగా చుట్టుపక్కల జిల్లాల నుంచి వేసుకొచ్చి తమ్ముళ్ళు రండి, తమ్ముళ్ళు రండి అని చెప్పి తీసుకెళ్ళి గొడవ చేయటం ఎందుకు? వాళ్ళు చేయించమనండి అక్కడ గొడవ. వీడు వెళ్తేనే పెద్ద పోటీగాళ్ళండి అక్కడ పొంగనూరులో. చంద్రబాబు గారు వెళ్ళిపోగానే అందరూ దాక్కుంటారని నీళ్ళలోకి వెళ్ళి ఇటువంటి వేదవలన పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఏమీ చేయలేడు.